భారత్ లో పెద్ద నోట్ల మార్పిడి తర్వాత చెల్లింపుల విషయంలో అనేక మార్పులు వచ్చాయి. ఢిల్లీ ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించాలని మోదీ ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా రూపే కార్డ్, భీమా యాప్, యూపీఐల ద్వారా చెల్లింపులు జరిపితే 20% క్యాష్ బ్యాక్ ఇవ్వాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. క్యాష్ లెస్ లావాదేవీలపై ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా యూపీఐ వ్యవస్థలను, గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను పెంచాలని భావిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గరిష్టంగా 100 రూపాయల వరకు జీఎస్టీ క్యాష్ బ్యాక్ ఉంటుందని, ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు గా దీన్ని చేపట్టామని ఆయన చెప్పారు. ఇప్పటికే బీహార్ ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటు అయిన మంత్రుల బృందం క్యాష్ బ్యాక్ పాలసీపై అధ్యయనం చేసి నివేదికను సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు.